హాయ్ హాయ్ పేరు మనీషా. సుడిగాలి సుధీర్ తెలుసా? తెలుసు. ఓకే, ఇప్పుడు గాలీవుడ్ మూవీ రాబోతుంది కదా, ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఎగ్జైటెడ్గా చూడాలని. ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా ఉంది? కామెడీ ఉంది. కామెడీ ఉంది. సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే జనాలకు మెసేజ్ ఇచ్చే విధంగా చూస్తున్నారు? అంటే అతను ఆల్రెడీ కామెడీ షోస్ చేస్తాడు కాబట్టి ఇంకా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. అంటే యాక్షన్స్లో పనికిరాదు? అలా అని కాదు, మూవీ అంటే యాక్షన్ ఉండాలి కదా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే. అతనిలో నచ్చిన విషయం ఏంటి అంటే తను చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్, అందరిని నవ్విస్తూ ఉంటారు కదా, అది నచ్చు. ఆయన వల్ల నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఆయనను చూస్తే మోటివేట్ అయ్యే విషయం, ఒక మంచి విషయం? నవ్వడం, అంటే ప్రతిదీ జోక్గా తీసుకో, ఒక ఉండడం జోక్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయన బాలీవుడ్ మూవీ ఉంది కదా, సో అందులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా లేకపోతే ఏదైనా జనాల కామెడీగా, జస్ట్ సింపుల్గా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక్క వర్డ్లో సుధీర్ అంటే ఏంటి చెప్తాను, సింగిల్ వర్డ్ సుధీర్ అంటే ఏంటి? అంటే సుధీర్ అంటే ఏమనుకుంటున్నాను, కామెడీగా అది చేస్తారని అట్లా అనుకుంటా. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన దగ్గర నుంచి. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సుడిగాలి సుధీర్ తెలుసా? తెలుసు. ఫ్యానా నార్మలా? ఫ్యానే. బిగ్ ఫ్యానా? నార్మల్ నార్మల్ ఫ్యాన్. ఇప్పుడు గాలీవుడ్ మూవీ వస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నాను? ఎలా ఉండబోతుంది? బాగుంటుందని అనుకుంటున్నాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని నుంచి? సూపర్గా చేస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న షోస్ నుంచి ఒకటేసారి బిగ్ స్క్రీన్కి వెళ్తున్నాడు, సో ఇందులో పర్ఫార్మెన్స్ చేసినందుకు అందులో ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుంది, పక్కా ఉంటుంది. ఆయనలో నచ్చిన విషయం ఏంటి? నచ్చిన విషయం బాగా చేస్తాడు. అంటే ఏం ఏ విషయంలో ఏ పని బాగా? వాడు మ్యాజిక్స్ బాగుంటాయి, ఇంకా అన్నీ బాగుంటాయి నార్మల్గా. సుడిగాలి సుధీర్ అంటే వేరే లెవెల్. అసలు మూవీ చూసారా? అయితే చూస్తాం. వన్ వర్డ్ అబౌట్ సుడిగాలి సుధీర్ అంటే ఏమని చెప్తాం? సూపర్ అంతే. సూపర్. అందులో కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటే ఆ మూవీ చూడాలి. మూవీ పరంగా ఆయన పర్సనల్ పరంగా ఆయనలో కొత్తదనం ఏం నేర్చుకుంటే బాగుంటుంది, అంటే ఇంకా జనాలకి ఏం కొత్తదనం చూపించాలి? ఇంకా ఆయన ఇష్టం నాకు తెలియదు. అన్ని అంటే ఆయన మల్టీ టాలెంటెడ్ అంటారు, కొత్తగా ఏ పని చేస్తే బాగుంటుంది? చేయని ఏదైనా కొత్తగానే. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చూసేదాకా తెలీదు. చూసేదాకా తెలియదు. ఫైనల్గా వన్ వర్డ్, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏమంటారు ఆయన గురించి? సుడిగాలి సుధీర్ అంటే వేరే లెవెల్.